అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఈరోజు నుంచి కూడా పంపిణీ అయితే చేస్తున్నారో, ఇక ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా సచివాలయ ఉద్యోగస్తులు అంటే సచివాలయ అధికారులు మనకు పంపిణీని అయితే ప్రారంభించారు. ఇక ఇంటింటికి వెళ్ళి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక పల్లెటూరులో అయితే మనకు ఒక చోట కూర్చొని లబ్ధిదారులంతా కూడా అక్కడికి వెళ్తే అక్కడ పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది. కానీ మనకు రేపైతే అంటే ప్రతి నెల కూడా పెన్షన్లు ఏ విధంగా ఇస్తుందంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లో అయితే పెన్షన్లు అయితే ఇస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో మన పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఈరోజు అయితే మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం లోపు కూడా 100% పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని సీఎం గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు. కానీ ఒక్క రోజులో పింఛన్ల పంపిణీని పూర్తి చేయలేరు కాబట్టి మనకు పింఛన్ల పంపిణీని పొడిగిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రేపైతే పింఛన్ల పంపిణీ అయితే బంద్ అవుతుందండి. ఇక రేపు పూర్తిగా పింఛన్లు అయితే పంపిణీ చేయరు. ఇక పింఛన్లు ఎందుకు పంపిణీ చేయరు, అలాగే కొంతమందికి పింఛన్లు కూడా ఇవ్వలేదు, ఏ కారణాల చేత పింఛన్లు ఇవ్వలేదు, అలాగే మనకు 50 ఏళ్ల కొత్త పింఛన్కు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ చూపిస్తుంది. వాటిపైన నొక్కి ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేసినట్లయితే మీ వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. ఇక తప్పకుండా మనం వివరాలు అయితే తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే సచివాలయ అధికారులు అయితే నేరుగా మన ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక గతంలో లాగే మనకు ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ 1, 2 తారీఖు అయితే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. ఇక 1, 2 తారీఖులో 100% పింఛన్ల పంపిణీ పూర్తి చేసి తిరిగినటువంటి అంటే మిగిలినటువంటి అమౌంట్ అనేది తిరిగి ప్రభుత్వానికి అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట సచివాలయ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పింఛన్ల పంపిణీ ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఈరోజు మనకు సాయంత్రం 6 గంటల వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. ఇక రేపు పూర్తిగా పింఛన్ల పంపిణీ అయితే నిలిపివేస్తున్నారు. ఇక ఎందుకు 1, 2 తారీఖులో పింఛన్ల పంపిణీ చేసేయాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనకు రేపైతే పింఛన్ల పంపిణీ అయితే పూర్తిగా రద్దు అవుతుంది. ఎందుకు ఈ పింఛన్లను రేపు రద్దు చేస్తున్నారని చూస్తే, రేపు గాంధీ జయంతి కానుకగా అంటే అధికారులు అన్నీ కూడా సెలవు ఉంటుంది కాబట్టి, అధికారులందరికీ కూడా సెలవు ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకు గాంధీ జయంతి సందర్భంగా సెలవు దినం కాబట్టి మనకి యొక్క పింఛన్ల పంపిణీని అయితే పంపిణీ చేయడం లేదు. ఇక రేపు ఒక్కరోజు పింఛన్లు అయితే పంపిణీ చేయరు. మళ్ళీ కూడా ఎల్లుండి అంటే తిరిగి 3వ తారీఖున అయితే మీకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. అంటే ఎల్లుండి, రేపు ఒక్కరోజు మాత్రం ఉండదండి, బుధవారం రోజు. మళ్ళీ కూడా మీకు గురువారం నుంచి కూడా, గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తారు. తర్వాత మళ్ళీ పింఛన్ల పంపిణీ అయితే ముగుస్తుంది. మిగిలినటువంటి డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఒకవేళ మీరు రేపు అంటే మీరు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉండి పింఛన్ కోసం కనుక వచ్చి ఉంటే మీ యొక్క గ్రామానికి, మీరు రేపు అంటే రేపు పెన్షన్ తీసుకోవాలంటే కూడా మీరు నేరుగా మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో అధికారులకు ఫోన్ చేసి మీరు వారి దగ్గరికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చండి. దీనికైతే ఎగ్జామ్షన్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. మీరు అక్కడికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చు. అధికారులు అయితే మీ ఊరికి వచ్చి పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు వెంటనే కూడా అక్కడికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి, ఎవరైనా సరే ఈరోజు పెన్షన్లు తీసుకోకపోతే రేపు మీ అధికారులకు ఫోన్ చేసి వారి దగ్గరికి వెళ్ళి మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు. మీ గ్రామానికి అయితే రేపు వచ్చి పెన్షన్ అయితే ఇవ్వరు. ఇక రేపు పెన్షన్ పంపిణీ అయితే బంద్ ఉంటుంది. తిరిగి మళ్ళీ కూడా 3వ తారీఖున అయితే పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుంది. ఇది మనకు పెన్షన్లు రేపటికి పంపిణీకి బంద్కు సంబంధించి. అంతేకాకుండా
ఇక మళ్ళీ మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చినట్లు 50 సంవత్సరాలకే కొత్త పింఛన్లు ఇస్తామన్నారు. ఇక ఈ కొత్త పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇచ్చినటువంటి పింఛన్లలో చాలా వరకు కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని, అంటే దొంగ పెన్షన్లు ఉన్నాయని, చాలా మంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా సిఫార్సుల మేరకు ఈ దొంగ పెన్షన్లు పొందుతున్నారని, అటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి పెన్షన్లు అయితే నిలిపివేయడం జరిగింది. అది ఏ కారణాలు అనేది కూడా గత వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. అంటే డప్పు కళాకారులు కాకపోయినా డప్పు కళాకారులు గుర్తింపు కార్డు తెచ్చుకొని డప్పు కళాకారుల కింద పెన్షన్ తీసుకోవడం, అలాగే నేతన్నలు కాకపోయినా కూడా నేతన్న గుర్తింపు కార్డు తెచ్చుకొని పెన్షన్లు తీసుకోవడం, అలాగే ఒకే ఇంట్లో 2 పెన్షన్లు రావడం, వికలాంగులు కాకపోయినా కూడా దొంగ సదరం సర్టిఫికెట్లు పెట్టుకుని మనకు పెన్షన్లు తీసుకోవడం, ఇలా అనేక రకాల కారణాల చేత ఏంటంటే మనకు చాలా మందికి అయితే పెన్షన్లు అయితే నిలిపివేయడం జరిగింది. ఇక వారందరికీ కూడా అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్నారని, వారందరికీ కూడా నోటీసులు అయితే పంపిణీ చేసి వారి పెన్షన్లు అయితే నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నెలలో కూడా చాలా మందికి పెన్షన్లు అయితే నిలిచిపోయాయి. ఇక ఈ పెన్షన్లు నిలిపివేసిన వారు ఎవరైనా సరే అర్హత ఉంటే మళ్ళీ కూడా మీరు అప్పీల్ చేసుకుని దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అధికారులకు దగ్గరికి వెళ్ళి మీరు వివరాలన్నీ కూడా సమర్పించి మళ్ళీ కూడా మీ పెన్షన్ వచ్చేటట్టయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ పెన్షన్ల పంపిణీ 3వ తారీఖుతో ముగుస్తుంది. ఇక 4వ తారీఖు నుంచి కూడా మీ పెన్షన్ను బదిలీ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. అంటే మీరు వేరే జిల్లాకు కూడా, మన ఆంధ్రప్రదేశ్లోని మరొక జిల్లాకు మరొక సచివాలయానికి మీ యొక్క పెన్షన్ అయితే మార్పు చేసుకోవచ్చు. అంటే మీరు ప్రతి నెల కూడా మీ యొక్క ఊరికి వచ్చి పెన్షన్ తీసుకునే పని లేకుండా మీరు మన ఆంధ్రప్రదేశ్లో వేరే జిల్లా వేరే ఊర్లో ఉంటే అక్కడికే మీ పెన్షన్ అయితే మార్చుకోవచ్చు. ఆ అవకాశాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. మీ పెన్షన్ అలా మార్చుకోవాలనుకున్న వారు కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ను బదిలీ అయితే చేసుకోండి. ఇక అంతేకాకుండా 50 సంవత్సరాలకే కొత్త పెన్షన్ అని చెప్పుకున్నాం కదా, ఈ 50 సంవత్సరాల కొత్త పెన్షన్ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారండి. ఇక 5 లేదా 6 తారీఖుల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్కు మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్టు, క్యాష్ సర్టిఫికెట్టు, ఫోన్ నెంబరు, ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. మీరు దరఖాస్తు విడుదల చేసిన వెంటనే కూడా మరొక అప్డేట్ అయితే వస్తుంది మన ఛానల్లో. మీరు ఆ విధంగా మీరు ఈ యొక్క 50 ఏళ్ల పింఛన్కి అయితే కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. 50 ఏళ్ల పింఛననే కాదండి, 60 ఏళ్ళు నిండిన వారు కూడా పింఛన్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే వితంతు మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ, అలాగే వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. మీ పింఛన్లు పరిశీలించి మీకు డబ్బులు అయితే, మీకు కొత్త పింఛన్లు అయితే కేవలం 60 రోజుల్లోనే కొత్త పింఛన్లు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ కొత్త పింఛన్లకు అర్హత ఉంటేనే దరఖాస్తు చేసుకోండి. మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్లో మళ్ళీ కూడా మీకు అర్హత లేకుండా అప్లై చేసుకుంటే మీ పైన చర్యలు కూడా తీసుకోబడతాయి. కాబట్టి నిజమైనటువంటి అర్హత ఉన్నవారు మాత్రమే ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం మరొకసారి అయితే సృష్టం చేసింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటివి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను.